కూడా మేము బలవుతాం మేము భావిస్తున్నాం సార్. విజయసాయి రెడ్డి గారు మొన్న ఒక వ్యాఖ్య చేశారు సార్, 27 క్యాబినెట్ మీటింగ్ అయింది సార్, క్యాబినెట్ మీటింగ్లో క్యాపిటల్స్ గురించి చెప్తామని చెప్పన్నారు. కానీ ఒకరోజు ముందే భీమ్లీలో కార్యకర్తల సమావేశం పెట్టి కార్యకర్తల సమావేశంలో భీమ్లీ క్యాపిటల్ అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు సార్. ఏదైతే క్యాపిటల్ మన 27 మన మంత్రి మండలి సమావేశం అయిపోయిందో ఆ రోజు పేర్ని నాని బయటకు వచ్చి ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే, అతను చెప్పిన దానికి చట్టబద్ధత లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పన్నాడు సార్. మరి చట్టబద్ధత లేనప్పుడు ఒక పార్టీ వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు విజయసాయిరెడ్డి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వట్లేదు సార్? అతను అక్కడ చుట్టుపక్కల కూడా అసలు విజయసాయిరెడ్డి గారికి వైజాగ్తో సంబంధం లేదు సార్. అవంతి గారు ఏం చెప్తున్నారంటే రాజమండ్రి క్రీడా క్యాపిటల్ అంటే స్పోర్ట్స్ క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు సార్. అవంతి శ్రీనివాసరావు గారు రాజమండ్రి స్పోర్ట్స్ క్యాపిటల్ అని చెప్పి అన్నారు సార్. క్రీడా రాజధాని ఎవరు అవంతి శ్రీనివాస్ సార్? రాజమండ్రి వచ్చి రాజమండ్రి స్పోర్ట్స్ క్యాపిటల్ అని డిక్లేర్ చేస్తా అని చెప్పి అన్నారు సార్. రాజమండ్రి సార్ పెద్దిరెడ్డి గారు ఏమో ఆయన ఏమంటారంటే మేము 30 పెట్టుకుంటా ఎవడు అడుగుతాడని చెప్పి అంటున్నారు సార్. సో ఇలా వాళ్ళు క్యాపిటల్ నచ్చినట్టు మార్చుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే సార్ రాజు వచ్చి రాజధాని మార్చుకుంటే ప్రజలు రాజును మార్చకూడదని అడుగుతున్నారు సార్. ఏంటది రాజు వచ్చి రాజధాని మార్చుకుంటే ప్రజలు వెళ్ళి రాజును మార్చకూడదని అడుగుతున్నారు సార్. సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇలా మాకు జగన్ గారు ఏ రాష్ట్రానికైనా సీఎం ఉంటారు కదా సార్, ఆ సీఎంకి వారానికి 7 వర్కింగ్ డేస్ ఉంటాయి సార్. కానీ మన సీఎం ఏదైతే జగన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి వారానికి 6 మాత్రమే వర్కింగ్ డేస్ సార్, 6 మాత్రమే. ఎందుకంటే ఒకరోజు కోర్టుకు వెళ్తాడు ఆయన, ఆ కోర్టుకు వెళ్ళడానికి 60 ఖర్చు అవుతుంది సార్. ఇప్పుడు కనుక ఆయన వైజాగ్లో బేస్ కరెక్ట్గా బీచ్ ఆపోజిట్ కాపులుప్పాడు అనే ప్రాంతంలో ఆయన ఇల్లు ఏర్పాటు చేసుకున్నా అని చెప్పి తెలిసింది సార్. ఒక 3 ఆయన వైజాగ్లో ఉంటే కనుక మనకి అమరావతి నుంచి ఆయనకి 60 ఖర్చు అయితే కోర్టుకు వెళ్ళడానికి, మరి వైజాగ్ నుంచి ఆయనకి రావడానికి ఇంకెంత ఖర్చు అవుతుంది సార్? డబుల్ వేస్తారు సార్, 1.5 వేస్తారు. మరి ఆ డబ్బులు మరి మనమే కదా సార్ కట్టాలి. సో ఇలా 6 ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు సార్. ఈ 6 ఆయన ఎప్పుడు వైజాగ్లో ఉంటాడు, ఎప్పుడు రాజధాని అమరావతి వస్తాడు, ఎప్పుడు కర్నూలు వెళ్తాడు సార్? ఉన్న టైం అంతా ఆయనకి ఉన్న 6 కూడా ఇలా పోతున్నాయి సార్. నెక్స్ట్ ఇంకోటి అంటే మనకి బొత్స గారు అక్కడ ధర్మాన ప్రసాద్ లాంటి నాయకులు ఉన్నారు సార్, వాళ్ళందరూ ఇప్పటికీ మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులు సార్. మీరు ఎప్పుడు ఒక మాట చెప్తారు సార్, ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడిన ప్రాంతం కాదు వెనక్కి నెట్టబడిన ప్రాంతం అని చెప్తారు సార్. వీళ్ళందరూ కూడా సుమారు 10 పాటు మంత్రివర్గంగా మన కీలక మంత్రి శాఖలో పనిచేసిన వాళ్ళు సార్. ఇప్పుడు బొత్స గారు మంత్రి అనుకుంటున్నాం కదా సార్, ఆయన జగన్ గారు కనుక జైలుకి వెళ్ళిపోతే సీఎం అవుదాం కూడా.